మూడవ విన్నపం నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరునుగాక సహోదరి సహోదరులారా చిన్ని ఉదాహరణ చూద్దాం పరలోకంలో దేవుని చిత్తం ఏ విధంగా నెరవేరుతుంది గాబ్రియేలు సన్మస్కుడికి దేవుడు ఇదిగో మరి అనే కన్య వద్దకు వెళ్ళి నీవు గర్భము ధరిస్తావు ఇది పవిత్రాత్మ వల్ల జరుగుతుందని చెప్పి అన్నప్పుడు దేవదూత మారు మాట్లాడకుండా మరీ చెంతకొచ్చి వర్తమానాన్నిచ్చింది మరి అంతగా పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంటే భూలోకంలో ఎంతగా నెరవేరుతుందో ఒక ఉదాహరణ చూద్దాం నినివే ప్రజలు పాపములో పడినప్పుడు యోనా ప్రవక్తను పిలిచి నినివే వెళ్ళమన్నాడు దేవుడు కానీ యోనే యోన నినివే వెళ్లకుండా తార్షీస్కు ప్రయాణమయ్యాడు చివరికి దేవుని చిత్తం నెరవేర్చాలి కాబట్టి దేవుడు బలవంతాన ఆ యోనా ప్రవక్తను నినివే పట్టణానికి రప్పిస్తూ ఉన్నాడు ఈ రీతిగా భూలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది అయితే పునీత పౌలు హె రాయబడిన లేఖలో ఐదో అధ్యాయం ఎందో వాక్యం చూస్తే క్రీస్తును గూర్చి ఈ విధంగా వ్రాయబడి ఉంది తాను దేవుని పుత్రుడయ్యుండు కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఆయన అభ్యసించను అని దేవుడు పుత్రుడై ఉన్నప్పటికీ క్రీస్తు విధేయత కలిగి జీవించటం నేర్చుకున్నాడు మరొక సందర్భంలో ప్రభు చెప్తూ ఉన్నాడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే నా అనుదిన ఆహారమని ఆయన అనుంగ శిష్యులుగా దేవుని బిడ్డలుగా క్రీస్తు అనుసరులుగా మనం కూడా దేవుని చిత్తానికి తల వంచి విధేయత కలిగి జీవించటం నేర్చుకోవాలి పరలోకంలో నెరవేరినట్లు లోకంలో కూడా మేము నెరవేరుస్తాం ప్రభు అని మాట ఇస్తూ ఉన్నాం కావు నా సహోదరు సహోదరులారా క్రీస్తుకు అంకితం అవ్వటం వలన ఆయనతో మనం ఏకమవుతాం అలా ఆయన సంకల్పాన్ని జరిపిస్తాం అప్పుడది పరలోకంలో ఎంత పరిపూర్ణంగా ఉంటుందో భూలోకంలో కూడా అంతే పరిపూర్ణంగా ఉంటుందంటున్నాడు ఒక భక్తుడు ఇక పునీత అగస్టీను గారైతే నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరునుగా కానీ ఈ యొక్క వాక్యం యొక్క భావం ఏమిటంటే మన ప్రభువు యేసుక్రీస్తులో వలనే శ్రీసభలో కూడా తండ్రి చిత్తం నెరవేరాలి మన వరుడైన క్రీస్తు ఏ రీతికైతే తండ్రి చిత్తాన్ని చివరి వరకు నెరవేర్చాడు ఆయనకు ప్రదానం చేయబడిన వధువైన శ్రీసభ కూడా ఆయన చిత్తాన్ని తుదవరకు నెరవేర్చేదై ఉండాలని ఆ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక భౌతికమైన విన్నపాలు సహోదరి సహోదరులార మొట్టమొదటిది మాకు కావలసిన మా అనుదిన ఆహారము మాకు నీటికి ఇవ్వండి ఒక పునీత బెనడిక్ట్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ప్రార్థించు పని చేయు అని మరొక పునీతుడైతే లోయలాపు సన్యాసి వారు అంతా దేవునిపై ఆధారపడి ఉన్నట్లుగా ప్రార్థించు సమస్తము నీపై ఉన్నట్లుగా పని చేయు అంటున్నారు మనం ఏ పని చేసినా ఎంత సంపాదించినా ఆహారం విషయానికి వచ్చేసరికి మాత్రం మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి కారణం ఏంటంటే ఎన్ని ఉన్నా ఎంత స్థితిమంతులమైనా దేవుని కృప అనేది లేకపోతే ఆహారం తినే యోగ్యత మనకు రాకపోవచ్చు ఉదాహరణకి లోభివాని ఉపమానం చూస్తే చాలా ఉంది చాలా ఆహార ధాన్యాలు ఉన్నాయి కూర్చొని అనుకున్నాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనుకున్నాడు కానీ ఆ రాత్రే ఆ ప్రాణాన్ని తీసివేయబడ్డది ఆ రీతిగా సహోదరి సోదులారా ఆహారం కొరకు దేవుని మీద ఆధారపడి జీవించాలి మన అనుదిన ఆహారం కొరకు దేవుని ప్రార్థించాలి అయితే కేవలము భౌతికమైన ఆహారం కొరకే కాకుండా ఆధ్యాత్మిక ఆహారం కొరకు కూడా మనము దేవుని అడగాలి కారణం ఏంటంటే ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నారు మతేషము నాలుగో అధ్యాయం నాలుగో వాక్యంలో మానవుడు కేవలం రొట్టె వలన గాక దేవుని నుండి వచ్చు వాక్కు వలన జీవించునని ఆమోసు ప్రవక్త అయితే ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో ఈ భూమిపై కరువు ఉంది అది అన్నం కోసం కాదు నీళ్ళ కోసం కాదు దేవుని వాక్కు కోసం అంటూ ఉన్నారు కావున ఈ వాక్యాహారం కోసం కూడా దేవునిపై మనం ఆధారపడాలి దేవుణ్ణి అడగాలి మరొక ఆహారం ఉంది ఆహారం దివ్య సప్రసాదము దేవుడిచ్చు ఔషధ భోజనం పరలోక ఆహారం ప్రభు అంటూ ఉన్నారు ఈ లోకమున మీరు జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమని నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు వాడు నిత్య జీవము పొందునని వ్యవహాన్ సుశేష ఆరోగ్యంలో తెలియజేస్తూ ఈ మాటను యాభై ఒకట వాక్యంలో చెప్తూ ఉన్నారు కావున అది భౌతికమైన ఆహారమైన ఆధ్యాత్మికమైన వాక్యాహారమైన దివ్య సప్రసాదమైన దివ్య విందైన మనము ఆధారపడవలసింది ఆ దేవునిపైనే ఇక మరొక విన్నపం మా పట్ల దోషం చేసిన వారిని మేము క్షమించినట్లే మీరును మమ్ములను క్షమించండి అని అడగమంటున్నారు ప్రభు ఇక్కడ ఈ యొక్క వాక్యం ఆంగ్లంలో అయితే కండిషనల్ క్లాజ్ అంటారు దీని అర్థం ఏంటి మేము క్షమిస్తేనే ప్రభువా మీరును మమ్ము క్షమించండి ప్రభు సందర్భంలో అంటారు మీరే కొలతతో కొలిచెదరో మీకును ఆ కొలతతోనే కొలవబడునని మతై సువిశేషము ఆరవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాలు చూస్తే పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరమందున్న మీ తండ్రి మీ దోషములను క్షమించును అన్నారు ప్రభు అలాగే పరుల చేసిన తప్పిదములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్న తండ్రి మీ తప్పిదములను క్షమించును అంటున్నారు ఇక మరి సందర్భములో సందర్భంలో కేవలము మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మిమ్ము క్షమించిన వారినే మీరు క్షమించగలిగితే మీలో గొప్పతనం ఏముందని చెబుతూ మీ శత్రువులను ప్రేమించండి మిమ్ము హింసించి వారి కొరకు ప్రార్థించండి అన్నాడు అప్పుడు ఏమవుతామట మనము కూడా మన తండ్రిలు తండ్రి వలె పరిపూర్ణలు అవ్వదు ఆ మత్తై చూసేసిన ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యంలో ప్రభు సెలవిస్తున్నారు ఈ క్షమాగుణాన్ని సూచిస్తూ మరి సందర్భంలో మత సూచేశము ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాల్లో చూస్తే ప్రభు సన్నిధికి నీవు కానుక తెచ్చినప్పుడు నీపై ఎవరికైనా మనస్పరతుంటే ముందుగా కానుకను అక్కడ పెట్టి వెళ్ళి అతనితో సఖ్యతపడి ఆ పిమ్మట ఆ కానుకను ప్రభుకు అర్పించు అని తెలియజేస్తున్నాడు ఇంతగా మనము క్షమాగుణం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు మనం కూడా దేవునితో చెప్తున్నాం పరులను ఎలాగ మేము క్షమిస్తే ప్రభువా మమ్ములను అలాగ క్షమించమని మరి నిజ జీవితంలో ఎంతగా మనం క్షమించగలుగుతున్నామో మనకు మనకే తెలుసు సహోదరి సోదలారా ఒకవేళ నిజంగా దేవుడు కనుక మనం క్షమించినట్లే మనం క్షమిస్తే మనం బ్రతికి బట్ట బట్టకట్టలేమేమో ఇక మరొక విన్నపం మము సోదనల ఎందు ప్రవేశింపనివ్వకము సహోదరి సహోదరులార కొన్ని సందర్భాల్లో కొంతమంది పరీక్షలను శోధనలను కలిపేస్తూ ఉంటారు అంటే దేవుని కొరకు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వీటిని శోధనలు అంటూ ఉంటారు దేవుడు శోధించడు దేవుడు పరీక్షిస్తాడు శోధన వేరు పరీక్ష వేరు శోధన ఉన్నత స్థితి నుండి మనల్ని కింద స్థితికి గెంటి వేస్తూ ఉంది కానీ పరీక్ష ఒక స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి మనల్ని లేవనెత్తుతుంది పరీక్ష ప్రమోషన్కి శోధన డిమోషన్కి కావున దేవుడు శోధించడు సైతాను శోధిస్తాడు దేవుడు పరీక్షిస్తాడు పరీక్ష కూడా మంచి కొరకు ఆయన పరీక్షిస్తాడు అందుకొరకే ప్రభువుని అడుగుతున్నాం మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వకుండా కాపాడమని మత్త సుశేషం ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటో వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు అయితే ఈ శోధనలు జయించే మార్గాన్ని మీరు శోధనలు జయించుటకు మేల్కొని ప్రార్థించండి కారణమేమనగా ఆత్మ ప్రేరేపించున్నది శరీరము బలహీనమైనది అందుకొరకే శోధనలు జయించటానికి ప్రభుని యొక్క శక్తి కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం ఇక మరొక అంశం కీడుల నుండి మమ్ము రక్షించండి కీడులు దేవుడు మనకివ్వడు కీడులు ఇచ్చేది కూడా సైతానే అందుకొరకే సహోదరి సౌదలారాయ యోహాను సుశేషము పదిహేడవ అధ్యాయం పదిహేన వాక్యంలో ప్రభు మన కొరకు ప్రార్థిస్తూ ఈ రీతిగా చెప్పాడు వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను లేదు తండ్రి కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను ఈ యొక్క దుష్టుడైన సైతాను మనకు అనేక విధాలుగా ఎరవేసి ఈ కీడుల్లోనికి లాక్కొని పోతూ ఉన్నాడు ఉదాహరణకి ఒక చేప పట్టినప్పుడు గేలం వేసి గేలానికి ఎరవేస్తారు అది నీటిలో ఊపినప్పుడు అమాయకమైన చేప ఆహారం అనుకుని దాన్ని పట్టుకుంటుంది అలాగే తేనె యొక్క తీయదనాన్ని రుచి చూడాలని తేనె బాటిల్లోకి చీమలు ఏ విధంగా అయితే పడిపోతాయో అలాగే ఈ భూలోక ఆశలను లేకపోతే శారీరక ఆశలను మనకి ఎరవేసి సైతానుడు ఈ కీడుల్లోకి మనల్ని లాక్కొని పోతున్నాడు అందుకే దేవుని కీడుల నుండి రక్షించమని అడుగుతున్నాం పునీతంబ్రోస్ వారు చెప్పినట్లు ప్రభువు మీ పాపాన్ని తీసివేశాడు మీ తప్పిదాలను మన్నించాడు ఆయనే మిమ్ములను సంరక్షిస్తాడు మీ శత్రువైన సైతాను కుతంత్రాల నుండి కాపాడుతాడు అందువల్ల మిమ్ములను పాపములకు నడిపే మీ శత్రువు మిమ్ము ఆశ్చర్యపరచడు దేవుని సంరక్షణకు అర్పించుకున్న వాళ్ళు సాతానుకు భయపడరు దేవుడు మన పక్షాన ఉండి మనకు ఉండగా మనకు ఎవరు వ్యతిరేకం కాదు అని తెలియజేస్తూ ఉన్నారు ఇక చివరిగా మనం చెప్పే మాట ఆమెన్ అనగా ఇది జరుగునుగాక ఇవన్నీ జరగాలని ప్రార్థించుదా ప్రార్థించుదాం దేవ శ్రేష్టమైన ప్రార్థన పరలోక సంబంధమైన ప్రార్థన ప్రభువు మాకు నేర్పించి ఉన్నారు ఈ ప్రార్థనను కేవలం పెదవులతో జపించటమే కాకుండా మా జీవితంలో మా మా బాధ్యతలను గురితెరిగి జీవించే భాగ్యాన్ని తదనుగుణంగా నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేసినాం తండ్రి ఆమెన్